అమలాపురం విధ్వంసం వెనుక అన్యం సాయి ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం స్టేషన్లో అన్యం సాయిని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా సాధన పేరుతో ఈ నెల 20న ఒంటిపై సాయి పెట్రోల్ పోసుకున్నాడు. అన్యం సాయిని మంత్రి విశ్వరూప అనుచరుడిగా గుర్తించారు. సో నిన్న కోనసీమలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే ఒకటి తేల్చారు. ఈ అమలాపురం విధ్వంసం వెనుక అన్యం సాయి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇతను మంత్రి విశ్వరూప అనుచరుడిగా కూడా ఉన్నాడన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో తేల్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్నటి నుంచి ఏదైతే చెప్తుందో అక్షరాల అదే నిజమైంది. పచ్చని కోనసీమలో అధికార పార్టీ చిచ్చిపెట్టగా దాని వెనక నిప్పి పెట్టింది కూడా అధికార పార్టీ కీలక నేతల సూచనల మేరకు కొంతమందిని స్పష్టంగా చెప్పాము. ఇప్పుడు అదే నిజమైంది. కోనసీమలో అమలాపురంలో విధ్వంసం వెనుక మంత్రి ఇల్లు నిప్పి పెట్టడం వెనుక వైసీపీ నేతలు ఉన్నారని, పథకం ప్రకారం ఇదంతా జరిగిందని, అదేవిధంగా ముందు రోజు మాటు వేసి లాడ్జుల్లోని హోటల్లోని ఉండి పెట్రోల్ సీసాలతో పక్కా పథకం ప్రకారం ఈ విధ్వంసం సృష్టించినట్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. దానికి తగ్గట్టుగానే తాజాగా పోలీసులు, అమలాపురం పోలీసులు అన్యం సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. ఇతను అమలాపురంలో మంత్రి వేణుకు ప్రధాన అనుచరుడిగా పేరున్నారు. ఇటీవల మంత్రి వేణు రెండోసారి, మంత్రి విశ్వరూప్ రెండోసారి మంత్రి అయినప్పుడు ఇతనే దగ్గురండి ఫ్లెక్సీలతో పాటు సంబరాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖున అమలాపురం కలెక్టరేట్ వద్ద కోనసీమ జిల్లా సాధన జేఏసీ సమితి పేరుతో నిర్వహించిన ఆందోళనలో కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ కోసుకొని ఎవరైతే అన్యం సాయి ఆత్మహత్య ఎత్తు ప్రయత్నం చేశాడు. అయితే ఇతను ఆ తర్వాత అతను అదుపులో తీసుకొని తర్వాత ప్రాథమిక విచారణ పేరుతో కొంతకాలం అదుపులో ఉంచుని వదిలేశారు. అయితే నిన్న అమలాపురంలో పోలీసులపై రాళ్లదాడి, బస్సుల విధ్వంసం, మంత్రి ఇల్లులు ముట్టడి, అదేవిధంగా మరో ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఇంటి ముట్టడి వెనుక ఈయనే ప్రధాన పాత్ర పోషించాడని సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా కొంతమంది అనుచరులు రెచ్చగొట్టి ఇదంతా ఈ పథకం ప్రకారం ఈయనే చేశాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకి ఆయన పోలీసులు అదుపులో తీసుకుని విధ్వంసం వెనుక ఈయన ఉద్దేశం ఏంటి, దీని వెనుక ఎవరైనా ఉన్నారని అనేక రకాల కోణాల్లో ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఏలూరు రేంజ్ డీఐజీకి సంబంధించి ఈ విషయం ఏమైనా అడగా అరెస్ట్ చేశామని కూడా ఆయన ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కీలక నేత అనుచరుడే ఇదంతా చేశాడని స్పష్టమైంది. నిన్నటి నుంచి మనం ఏదైతే ఏబిఎన్లో చెప్తున్నామో కేవలం జేఏసీ నేతల ముసుగులో అదృశ్య శక్తులు ప్రవేశించి ఈ అరాచకాన్ని, విధ్వంసాన్ని చేసి ఒక రణరంగం సృష్టించారు. పచ్చని కోనసీమని ఆ అగ్ని ఆగ్రహ జ్వాలలో ముంచెత్తారు. అగ్నికీల ఎగసేల చేయడానికి వీళ్ళే ప్రధాన కారణం. మనం మొదటి నుంచి చెప్తున్న మాట నిజమైంది. తాజాగా పోలీసులు అన్యం సాయిని అరెస్ట్ చేసినతో ఇది మరొకసారి ధృవీకరింది. అయితే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మంత్రి విశ్వరూప్ తన నిప్పంటించిన ఇల్లుని పరిశీలించాడు. మొత్తం 2 అంతస్తులకెళ్ళి ఏ విధంగా కాలిపోయింది ఏంటి అని పరిశీలించి బయటకు వచ్చిన తర్వాత ఇది పూర్తిగా
విధ్వంసమని ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది దీని వెనక మా పార్టీ వాళ్ళే ఉన్నారని స్పష్టంగా ప్రకటించారు దీని వెనక ఒక కార్పొరేటర్ కూడా ఉన్నాడని అధికారికంగా ధృవీకరించారు దీనికి సంబంధించి ఈ ఆందోళన వెనక ఈ పథకం ప్రకారం జరిగిన విధ్వంసం వెనక కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఉన్నారని ఆయన ప్రకటించారు దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు తమ వద్ద ఉన్నాయని కూడా వెల్లడించారు అయితే ఇది ప్రకటించిన తర్వాత మరో అతను అనుచరుని పోలీస్ అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా విచిత్రంగా పరిణామాలుగా చెప్పొచ్చు ఏదైతే తనపై అన్ని వేళ్లు చూపుతున్న నేపథ్యంలో ఒక కార్పొరేటర్ మా పార్టీ వ్యక్తి దీని వెనక ఉన్నాడని ఇష్యూ డైవర్ట్ చేసి తనను తప్పించి తాను తప్పించుకొని వేరొక నీరికి పరిచయం చేశారని ఒక ప్రచారం జరుగుతుండగా ఏకంగా ఇప్పుడు మంత్రి అనుచరునే అరెస్ట్ చేయడంతో పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది తీవ్ర ఆసక్తిగా నెలకొంది మరోపక్క చూస్తుంటే ఈ విధ్వంసం వెనక అదృశ్య శక్తుల ప్రమేయం ఉందని కొంతమంది పెట్రోల్ బాటిల్తోని రాడ్డులతోని కర్రలతోని పథకం ప్రకారం ఈ విధ్వంసం చేశారని ఏలూరు రేంజ్ డిఐజీ కూడా ధృవీకరించారు దీన్ని బట్టి పచ్చన కోనసీమలో చిచ్చి పెట్టింది నిప్పి పెట్టింది అధికార పార్టీ కీలక నేతల సూచనలు సలహాలు డైరెక్షన్ ప్రకారమే ఇదంతా తేలిందని స్పష్టమైంది ఈ నేపథ్యంలో పచ్చన కోనసీమలో బుగ్గి చేసిన ఈ కార్యక్రమ ఈ నేతలకు సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి పూర్తి ఆధారాలు బయటకు వస్తాయా పోలీసులు ఏమన్నా కేసు నీరుగార్చుతారా అనేక అనుమానాలు నెలకొంది వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి మూడు జిల్లాలో గడిచిన కొన్ని వారాలుగా వైసీపీ అధికార పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విషయంలో దళిత సంబంధించి దళితులు కూడా తీవ్రతలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రత ఉంటారు అటు మరో మంత్రి వేణు వైవి సుబ్బారెడ్డి కాళ్ళ మీద పడడంతో మరో వర్గం తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై నిప్పిలు జరుగుతుంది ఈ నేపథ్యంలో దీని అంతటిని డైవర్ట్ చేయడం కోసమే ఒక పథకం ప్రకారం కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో ఈ విధ్వంసం సృష్టించారని అపవాదు ప్రచారం ఇప్పుడు నిజమైంది మొదట్లో తమకు సంబంధం లేదని ఇది ప్రతిపక్షాలు చేశాయని తెలుగుదేశం పార్టీ చేసిందని జనసేన నేతలు ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి స్వయంగా ప్రకటించి ఒక పొలిటికల్ గేమ్కి తెరరేపారు మరొక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇది పెద్ద కుట్రని అసలు ఎంత జరిగినా ఎంత శాంతి భద్రత సమస్య తలెత్తినా తాము కోనసీమ జిల్లాకు సంబంధించింది అంబేద్కర్ జిల్లా పేరు మార్చుకుని కూడా ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నించారు ఇంత జరిగినప్పటికీ కూడా ఇప్పుడు దీని వెనక పూర్తిగా వైసీపీ నేతలు ఉన్నారని సాక్షాత్తు పోలీసులే ప్రకటించిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికార పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది తప్పించుకోవడానికి మరో కొత్త నాటకానికి ఏ విధంగా తెరలేస్తుందని కూడా అనేక రకాల చర్చనీయాంశమైంది వాస్తవానికి నిన్న చలో కలెక్టరేట్ ప్రకటించిన తర్వాత దాదాపు 400 మంది పోలీసులు మాత్రమే అమలాపురాన్ని అష్టదిగ్బంధం చేశారు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా 3000 మంది అమలాపురం పట్టణంలోకి ఏ విధంగా వచ్చారు ఏ విధంగా పెట్రోల్ బాటిల్స్ వచ్చారు ఏ విధంగా రాడ్లు తీసుకొచ్చారు అనేది అనేక రకాలుగా ప్రచారంలో ఉంది ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ నేను ఈ జరిగిన విధ్వంసానికి సంబంధించి ఏ విధంగా ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టమవుతోంది యా అప్పారావు ముఖ్యంగా మంత్రి విశ్వరూప అనుచరుడు అని చెప్తున్నారు ఒక పక్క మీరు సో అన్యన్ సాయి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకునే ముందు అసలు వేలాది మందిగా నిన్న వచ్చి ఒక్కసారిగా అక్కడ ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పిన పరిస్థితి కనిపిస్తోంది ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో రైట్ అప్పారావు కోనసీమ జిల్లా సాధన సమితికి సంబంధించి తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడని ఒక పక్క చెప్తున్నారు మరోపక్క మంత్రి విశ్వరూప్ అనుచరుడని చెబుతున్నారు సో నిన్న చూసాం వేలాదిగా జనం అయితే వచ్చారు ఈ దాడులకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది ఇందులో అసలు ఈ పురిగొల్పిన వ్యక్తులు ఎవరు అనేది మనకి ఇప్పుడు ఎవరైతే అన్యన్ సాయిని అదుపులోకి తీసుకున్నారో తన ద్వారా ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందంటారు వాస్తవానికి ఈ కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో నిన్న జరిగిన విధ్వంసం వెనుక వైసీపీ కీలక నేతలు ఉన్నారని వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఇదంతా జరిగిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఘటన వెనుక వైసీపీ కీలక నేతల హస్తం లేకపోతే పోలీసుల పరోక్ష సహకారం లేకపోతే ఇదేది జరగదని స్పష్టం చేసింది అయితే నిన్న మధ్యాహ్నం 2:30 ఉన్నట్టుండి ఇంత ఒక్కసారిగా 3000 మంది పోగొడంతో పోలీసుల పరోక్ష సహకారం కూడా ఉందని మనం పక్క వెల్లడించాం
చెప్పొచ్చు. అయితే దాదాపు ఎంత ఉద్యమం జరుగుతుందో తెలుసు కూడా కేవలం 400 మంది పోలీసులు మాత్రమే పోలీసులు మోహరించడం అంటే దీని వెనక వాళ్ళ వైఫల్యమా లేక ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం అనేది కూడా అనేక అనుమానాలకు దారి తీసింది మనం ముందు నుంచి చెప్తున్నాం. అయితే సంఘటన జరిగి విధ్వంసం జరిగి మంత్రి ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు నిప్పంటిన తర్వాత బస్సుల్ని కాల్చివేసిన తర్వాత అమలాపురం రణరంగం మారిన తర్వాత 950 మంది పోలీసులు మోహరించారంటే అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదేదో ముందే చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని కూడా స్పష్టమవుతుంది. నిన్నైతే 400 మంది పోలీసులు ఉంటే ఈరోజు 1356 మంది పోలీసులు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే విధ్వంసం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తం అయినట్టు స్పష్టంగా కనబడుతుంది. అంతకంటే ముందు ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ వదిలేసి చూసి చూడనట్టు వదిలేసి అధికార పార్టీ డైరెక్షన్లకు వా కీలక నేతల సూచనల మేరకే ఈ విధంగా వ్యవహరించారని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో వారంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు సలహాలు తమ కుట్ర కోసం తమ ప్రయోజనాల కోసం పోలీసు శాఖను కూడా అడ్డంగా వాడుకున్నారన్న అపవాదు పూర్తి స్థాయిలో పోలీసు శాఖ మీద కూడా ఉండడంతో అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క చూస్తుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు పెట్రోల్ బంకులకు వచ్చి నిన్న మధ్యాహ్నం 3 తర్వాత పెట్రోల్ బంకు వాటిలో పెట్రోల్ తీసుకెళ్ళట ఏ అనువాలు కల్పించలేదు. అంటే దీన్ని బట్టి మరుసటి రోజు ముందుగానే పెట్రోల్ సీసాల్లో తీసుకొని హోటల్లోని లాడ్జిలట్టు తెలిసింది. మరోపక్క మనకు అందుతున్న పక్కా సమాచారం వరకు ఏబీఎన్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా చెప్పే ఒక విషయం ఏంటంటే అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఒక కీలక నేత ప్రధాన అనుచరుడు కొంతమందిని దాచి మధ్యాహ్నం 2:30 తర్వాత వాళ్ళందరిని బయటకు తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వాళ్ళని తరలించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మనకి స్పష్టంగా దోతుంది. ఓ పక్క కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో జేఏసీ నేతలు కలెక్టరేట్ దగ్గర పోలీసులతో గొడవ పడుతుంటే అదే సమయంలో దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కీలక నేతలు మద్దతుదారులు 4-5 ప్రాంతాల్లో పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నిప్పంటించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని కూడా చెప్తున్నారు. మరొక కీలక విశేషం అంటే అమలాపురం సంబంధించి మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పంటించిన నేపథ్యంలో అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక రకంగా ఇంతమంది పెట్రోలు రాడ్డులతో అమలాపురంలో మంత్రి ఇంటికి వస్తే అక్కడున్న పోలీసులు గాల్లో కనీసం ఎందుకు కాల్పులు జరపలేదు, ఆ విషయం కూడా బయటికి పెట్టాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అంతమంది వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేయడము గాల్లో కాల్పులు జరిపి వాళ్ళందరూ భయప్రాంతం చేరువా జరగాలి. కానీ ఫైరింగ్ కానీ లాఠీ చార్జ్ కానీ వారు రకం చెప్పాలంటే పోలీసుల నుంచి చిన్న ప్రతిఘటన కూడా జరగలేదంటే ఇది పూర్తిగా స్కెచ్ అయిననే విషయం స్పష్టమవుతుంది. ఇదంతా ఒకైతే అమలాపురంలో మంత్రి ఇంటికి నిప్పంటించిన విషయాన్ని పరిశీలిస్తే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటి కింద భాగాన ఫర్నిచర్లో పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోవాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో నేరుగా పెట్రోల్ పోసి నిప్పంటించిన అనుమానాలు కనపడ్డాయి. అదేవిధంగా కింద ఫ్లోర్లో పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అదే స్థాయిలో మొదటంతస్తు కూడా ఎందుకు నిప్పంటించుకుంటుంది. ఒక రకంగా ప్రధాన ద్వారబంధాలు కానీ కిటికీలు కానీ కిచెన్ గది కానీ బొగ్గుగా మారిపోయి గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అంటే ఒక ప్రమాదం జరిగితే జరిగిన చోట కంటే ఆ మొదటంతస్తులు కూడా ఆ భారీ స్థాయిలో కూడా జరగడం వెనక ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర పన్ని కుట్రదారులు ఇదంతా చేశారని స్పష్టంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం మీద ఆ ఇంటి ఓనర్ కూడా మన రవీంద్ర బాబు మన ఏబిఎంతో కూడా మాట్లాడుతూ తన ఇల్లు ఖచ్చితంగా కావాలని కుట్రపూరితంగా ఇదంతా చేశారని దీని వెనక అవి చాలామంది ఉన్నారని తమకి అనుమానం వ్యక్తమవుతుందని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి విశ్వరూప్ కూడా ఇంటి యజమాని వివరించాడు. అయితే ప్రస్తుతానికి దీని గురించి తాను ఏమీ మాట్లాడేం కూడా చెప్పి తప్పించుకున్నాడు. అదేవిధంగా ఓ మా పార్టీ కార్పొరేటర్ ఉన్నాడని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా మరికొద్ది గంటల్లోనే అమలాపురం పోలీసులు అన్విన్ సాయి ఎవరైతే మంత్రి విశ్వరూప్ అంచున్నాడో అతను అదుపులోకి తీసుకోవడంతో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఏది ఏమైనా కోనసీమ రణరంగం మార్చిన విషయంలో అధికార పార్టీ నేతలు ఆడిన ఒక డ్రామా కింద స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి హోంమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కానీ దీని వెనక మా పాత్ర లేదని అదృశ్య శక్తులు ఉన్నాయని అది వైసీపీ పని అది టీడీపీ జనసేన పని అని చెప్పుకొచ్చారు. క్లియర్ కట్గా ఇక్కడ పోలీసులు అదుపులో తీసుకున్న వ్యక్తి ద్వారా ఇది పూర్తిగా వైసీపీకి సంబంధించి కీలక నేతలు ఆడిన ఒక ఆటని ఒక రాజకీయ క్రీడలో భాగంగానే ఈ ఇంత రణరంగం సృష్టించారని స్పష్టమవుతున్న రాజకీయ ప్రయోజన ముసులో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడం కూడా అనేక అనుమానాలు తావెత్తుంది. మరోపక్క చూస్తుంటే ప్రస్తుత అమలాపురంలో దాదాపు 1300 మంది పోలీసులు మోహరించారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా స్థానిక వ్యాపారులు ఇంకా భయాందోళన నెలకొనలేదు. ముఖ్యంగా అమలాపురం పట్టణంలో ఈరోజు ప్రముఖ బంగారు దుకాణాలు కానీ వస్త్ర దుకాణాలు కానీ ఎలక్ట్రికల్ షాపులు కానీ అన్నీ మూసివేశారు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైనా లూటీకి వచ్చి తమ ఆస్తులను ఏమైనా ఎత్తుకుపోతారేమో అని బంగారం దుకాణాల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఒక పోలీసులు మాత్రం తాము ధైర్యంగా అండగా ఉన్నామని వ్యాపారాలు తెలుసుకోవాలని చెప్పినప్పుడు కూడా దాడి చేసి వాళ్ళ ఇళ్ళని
వాళ్ళ వెహికల్స్ ని అన్నిటినీ ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో మనం చూసాం. అలాగే ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టింది మనం చూసాం. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎవరున్నారని. ఇప్పటికే దాదాపుగా 50-60 మందిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకున్న ఒక మేధావి, ఒక మహనీయుడు. ఆయన బోధల్ని యూనివర్సిటీలో పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం, మన హక్కులు మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఇలా అందరం ఉన్నాము అంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఇలా గొడవలు చేస్తున్నారు అంటే అది ప్రజలు కాదు, ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనేది మీకు అర్థమైంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ గొడవ చేస్తున్నారో వారి వెనక వీళ్ళని ఎవరు ప్రొవోక్ చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతాం, ఖచ్చితంగా అందరికీ బుద్ధి చెప్తాం. అండ్ పవన్